నరేష్ రెండు పెళ్ళిళ్ళైని ఈ ఆ రెండు పెళ్ళిళ్ళు కూడా గౌరవప్రదంగానే కారణాలు ఒక మొదటి పెళ్ళికి హీరాలాల్ మాస్టర్ గారి కూతురు పెద్ద హీరాల మాస్టర్ గారు అంటే మీరు పుట్టూరు కూడా ఉండరు ఆయన చనిపోయినట్టుగా ఆయన మహా పెద్ద డ్యాన్స్ మాస్టరు అందరికీ తొలుగురువు ఆయన రాజ్ కపూర్ లాంటి మహా నటుడు కూడా ఆయన కోసం ఆగేవాడు హీరాలాల్ మాస్టర్ గారు ఒకరోజు లేట్ అవుతుందంటే ఆయన కోసం షూటింగ్ ఆపుకుని కూర్చునేవాడు అంత గొప్ప డ్యాన్స్ మాస్టర్ ఆయన ఆయన కూతుర్ని చేసుకున్నాడు ఫస్ట్ ఆ తర్వాత ఏమైంది పెళ్ళి అయినాక ఇప్పుడు నవీన్ ఉన్నాడు కదా నవీన్ పుట్టినప్పుడు ఆ పిల్లకి పాపం ఆరోగ్యం దెబ్బతిని ఒక సైకలాటిక్ ప్రాబ్లం వచ్చి ఆ అమ్మాయి ఆరోగ్యం దెబ్బతినేసింది దాంతో ఆ అమ్మాయి ఆ అనారోగ్యం కారణంగా అట్లా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం ట్రీట్మెంట్ అలా సంసారానికి దూరం అయిపోయింది డైవర్స్ తీసుకుని పాప చనిపోయింది కూడా ఆ ఆరోగ్యం అనారోగ్యంతో పాపం దేవత చనిపోయింది తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మహాకవి ఆయన మనవరాలు చేసుకున్నాడు అది బాగానే ఉంది అయింది ఒక్కొక్క స్టేజ్ వచ్చేటప్పటికి ఆ పిల్ల పరిపూర్ణంగా హోమ్లీ టైపు అంటే హోమ్లీ టైప్ అయిన సేపు అంత మిగతా హోమ్లీ కాదు అంటే హోమ్లీ అంటే ఇండ్లు ఆ మెంటాలిటీ ఏదో భర్త రావాలి సాయంకాలం అయితే భర్త రావాలి నన్ను అక్కడ తీసుకెళ్ళాలి నేను అక్కడికి వెళ్ళాలి ఇలా ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ సో బీగింగ్లో బాగానే ఉన్న తర్వాత ఓవర్ బిజీ అవ్వటం నరేష్ తన బిజినెస్లు తన సినిమాలు బిజీ అవ్వటంలో హీ కుడ్ స్పేర్ మచ్ టైం ఫర్ హర్ ఆ స్పేర్ చేయలేకపోవటం ఆ గ్యాప్ అట్ట అనేక మిస్అండర్స్టాండింగ్లు అట్లా పెరిగిపోయింది జెంట్లుగానే విడిపోయారు తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఈ అమ్మాయి కలవటం ఏదో లవ్ ప్రపోజ్ చేయటం సరే విజయనమ్మ గారు కూడా ఓకే అంటాం జరిగింది అయిన వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పటి నుంచి ఈ అమ్మాయి యొక్క అసలు స్వరూపం బయటపడే ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయటం ఎవరి దగ్గర పడితే అప్పులు చేయటం ఆ అప్పులు తీసుకుని అది నరేష్కి చెప్పి చేయటం కాదు నరేష్కి తెలియకుండా చేసేయటం నరేష్ భార్య అని చెప్పి చేసేయటం వాళ్ళకి సమాధానం ఇవ్వకపోవటం వాళ్ళు అడిగితే వాళ్ళు సమాధానం చెప్పదు వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు నేరుగా విజయనమ్మ గారి ఇంటికి వస్తున్నారు విజయనమ్మ గారి ఇంటి మీదకి రావటం అనేది విజయనమ్మ గారు కృష్ణ గారు వాళ్ళ జీవితంలో వాళ్ళ కృష్ణ గారి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు తప్పితే ఆయన డబ్బు ఎగ్గొట్టలే ఎవరికి విజయనమ్మ గారు ఆవిడ సినిమా తీసి ఇన్ని సినిమాలు తీసినా కూడా చెప్పిన రూపాయి అలా పూల్లో పెట్టేస్తుంది మాట్లాడేటప్పుడు కట్టన్ రైట్గా మాట్లాడదు ఇంతే ఇస్తాను ఇంతే అని మాట్లాడదు ఆ మాట్లాడేది ఆ పూలు ఆవిడ ఎగ్గొట్టిందని ఆ ఇంటికి ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు ఇంతవరకు ఇవాళ ఈ అమ్మాయి పుణ్యమా అని నెలకొకడు రెండు నెలలకొకడు వారానికి ఒకడు వచ్చేసి మాకు 5 లక్షలు ఇవ్వాలి మాకు 10 లక్షలు ఇవ్వాలి మేకం ఎవరు మీరు ఏంటంటే మా ఏదండి ఇదిగోండి చెక్ ఇదిగోండి అగ్రిమెంటు వైఫ్ ఆఫ్ నరేష్ అని పెట్టింది అందుకనే ఇచ్చాం మేము మీ వైఫ్ అని చెప్పి అడిగినప్పుడు మేము మీకు ఫోన్ చేసి ఏమండి మీ వైఫ్ అని అడగలేం కదండి మర్యాద కాదు కదా అందుకని మేము వైఫ్ తెలుసు కనుక మీ వైఫ్గానే మాకు తెలుసు కనుక ఇచ్చాము ఇప్పుడు మీకు అందుకని ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు మాకు అని అప్పటికప్పుడు ఒకసారి కృష్ణగారి దగ్గరికి వెళ్ళి 50 లక్షలు కట్టమని అప్పులు వాళ్ళకి